హాయ్, వెల్కమ్ టు ఈగల్ వీజా అండ్ ట్రావెల్ బ్లాగ్స్. నా పేరు మారుతి ప్రసాద్. ఇవాళ మనం ఇంకో ఇంపార్టెంట్ టాపిక్ అపాయింట్మెంట్ డేట్స్ గురించి మాట్లాడుతున్నాము. అందులో మనకు ఒక్కొక్కసారి అపాయింట్మెంట్ డేట్స్ కనపడినప్పటికీ కూడా మనం బుక్ చేస్తుంటే ఎర్రర్ వస్తుంటుంది మెసేజ్. డేట్ అవైలబుల్లో ఉంటుంది, మనం క్లిక్ చేస్తాము, టైమింగ్ కూడా ఫిక్స్ చేసుకుంటాము, సబ్మిషన్ చేసిన తర్వాత కూడా ఎర్రర్ వస్తుంటుంది. అది ఎందుకు వస్తుంది, ఆ టైంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, మనం ఏదైనా అపాయింట్మెంట్ బుక్ చేసుకోవడానికి మనం ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఆ టాపిక్ డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో అపాయింట్మెంట్ డేట్స్ విజిబిలిటీ లేక వస్తున్నాయి. 1 వీక్ ఒకసారి కానీ, 10 డేస్కి ఒకసారి కానీ మనకి డేట్స్ ఓపెన్ అవుతూనే ఉంటాయి. అందరూ దాదాపుగా F1 స్టూడెంట్స్ వాళ్ళు కానీ, H1s కానీ, H4 డిపెండెంట్స్ కానీ, L1, L2, J కేటగిరీ వీళ్ళందరూ కూడా వారి వారి ఫోరమ్స్లోను, గ్రూప్స్లోను, టెలిగ్రామ్ గ్రూప్స్లోను యాడ్ అయి ఉంటారు. మీకు అప్డేట్స్ దాని నుంచి తెలుస్తూ ఉంటాయి. సో ఎప్పుడైతే మనకు అపాయింట్మెంట్స్ ఉన్నాయని తెలిసినా, లేదా మీరు లాగిన్ అయినప్పుడు అపాయింట్మెంట్స్ కనపడినా, మనకు కావాల్సిన ఎర్లియెస్ట్ డేని మనం టార్గెట్ చేస్తుంటాం. ఆ ఎర్లియెస్ట్ డే బుక్ చేసుకునేటప్పుడు బయోమెట్రిక్ సెలెక్ట్ చేసుకుంటారు, ఫాలోడ్ బై ఎంబసీ ఇంటర్వ్యూ కూడా అవైలబుల్లో ఉంటాయి, అవి సెలెక్ట్ చేసుకుంటారు. కానీ సబ్మిట్ చేసిన తర్వాత ఎర్రర్ మెసేజ్ వస్తుంటుంది. అది ఎందుకు వస్తుంది? సో అది రావడానికి మెయిన్ కారణం ఏంటంటే, ఆ ఇన్ఫర్మేషన్ ఏవైతే డేట్స్ అవైలబుల్లో ఉన్నాయనే ఇన్ఫర్మేషన్ గ్రూప్లో ఎవరైనా పోస్ట్ చేసిన తర్వాత, అట్ ఏ టైం థౌజండ్స్ ఆఫ్ పీపుల్ మన వాళ్ళ వాళ్ళ ఇండివిజువల్ అకౌంట్స్కి లాగిన్ అవుతారు. అందరూ దాదాపుగా 80-90% ఆఫ్ ద టైం ఎర్లియెస్ట్ డేట్ని టార్గెట్ చేస్తారు, అది బుక్ చేసుకోవాలని ప్రయత్నం చేస్తారు. అందులో తప్పేం లేదు. మనకు ఏ డేట్ కావాలో ఆ డేట్ బుక్ చేసుకోవడం అనేది కన్వీనియంట్ ఉంటుంది. లొకేషన్ వైజ్ మనకి కన్వీనియన్స్ కోసం, టైమింగ్ కన్వీనియన్స్ కోసం మనం అలా చేస్తూ ఉంటాం. కాకపోతే ఎర్రర్ వస్తుంటుంది. ఎర్రర్ ఎందుకు వస్తుంది? అట్ ఏ టైం అందరూ లాగిన్ అయ్యి, అందరూ సిమిలర్ కైండ్ ఆఫ్ ఎర్లీ డేట్స్ కోసమే చెక్ చేస్తూ, అందరూ దాన్ని సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేయడం వల్ల ఎర్రర్ మెసేజ్ వస్తుంది. సో అట్లా మీకు కూడా ఎర్రర్ మెసేజ్ వచ్చినప్పుడు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే, నెక్స్ట్ ఒక 2-3 డేస్ వదిలేసిన తర్వాత ఉన్న డేట్స్ని మీరు టార్గెట్ చేయండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్, 1st నుంచి 10th వరకు డేట్స్ కంటిన్యూస్గా ఓపెన్ అయ్యాయి అని అనుకుందాం. సో ఓపెన్ మనం ఓపెన్ చేశాక మనకు అవైలబిలిటీ డేట్లో ఉన్న ఎర్లీ 1st డేట్, 2nd డేట్ని మనం బుక్ చేయడానికి ట్రై చేస్తుంటే ఎర్రర్ మెసేజ్ వస్తుంది. ఎందుకంటే అందరూ అదే డేట్ కోసం ట్రై చేస్తున్నారు, అందరూ అదే టైంలో క్లిక్స్ కొడుతూ ఉంటారు కాబట్టి అట్ ఏ టైం సిస్టమ్ అది యాక్సెప్ట్ చేసుకోలేక ఎర్రర్ చూపిస్తుంటుంది. సో ఈ సిచ్యువేషన్ ఉన్నప్పుడు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే, 1st to 10th వరకు ఫర్ ఎగ్జాంపుల్ డేట్స్ అవైలబుల్లో ఉంటే, ఆ 1st, 2nd కాకుండా 4th నుంచి 10th లో ఉన్న డేట్స్ని టార్గెట్ చేయండి. దాదాపుగా అందరూ 1st అవైలబుల్ డేట్స్ కోసమే వెతుకుతూ ఉంటారు. ఎర్రర్స్ వస్తున్నా సరే మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తూ ఉంటారు. అది మీకు ఒకసారి ఎర్రర్ వచ్చిన తర్వాత మీరు మళ్ళీ మళ్ళీ ట్రై చేసినా పెద్దగా హెల్ప్ఫుల్ ఉండదు. ఆ టైంలో ఒక 3-4 డేస్ వదిలేసి, లేదా ఎండ్ అవైలబుల్లో ఉన్న వాటిల్లో కొంచెం ఎండ్ డేట్స్ ఏమున్నాయో చూసుకొని వాటికి ట్రై చేయండి. అందులో మీరు సెలెక్ట్ చేసుకున్నప్పుడు, డేట్ సెలెక్ట్ చేసిన తర్వాత టైమింగ్ వస్తుంది. టైమింగ్ పక్కన మీకు నెంబర్ ఆఫ్ స్లాట్స్ ఎన్ని ఉన్నాయనేది కూడా నెంబర్ ఇస్తారు. అక్కడ సింగిల్ స్లాట్ ఉన్నవి వాటిని టార్గెట్ చేయకుండా నెంబర్ ఎక్కువ ఉన్న స్లాట్స్ని టార్గెట్ చేయండి. ఒక 5, 10, 20, 30 అనే నెంబర్స్ కనబడుతూ ఉంటాయి స్పెసిఫిక్. ఒక్కొక్క టైమింగ్స్లో ఒక డే సెలెక్ట్ చేసుకున్నాక టైమింగ్స్ వస్తాయి. ఆ టైమింగ్స్లో ఎక్కువ స్లాట్స్ ఎక్కడైతే అవైలబుల్ ఉన్నాయో ఆ డేట్ని, ఆ టైమింగ్ సెలెక్ట్ చేసుకోండి. అట్లే అందరూ టార్గెట్ చేసే ఎర్లియెస్ట్ డేట్స్ కాకుండా కొంచెం ఒక 4-5 డేస్ దాటిన తర్వాత ఉన్న డేట్స్ని టార్గెట్ చేయండి. అప్పుడు మీకు అపాయింట్మెంట్ బుక్ అవ్వడానికి దాదాపుగా స్కోప్ ఉంది, మోస్ట్లీ అపాయింట్మెంట్ ఫిక్స్ అవుతుంది. సో అందరూ ట్రై చేసే డేట్స్ని వదిలేసి, తక్కువ మంది ట్రై చేస్తున్న కొంచెం లేట్ ఉన్న డేట్స్ని టార్గెట్ చేయండి. ప్రాబ్లీ మీ ప్లాన్లో ఒక 4-5 డేస్, ఒక 1 వీక్ డిలే అవ్వచ్చు. అసలు డేటే లేకపోవడం, ఎర్రర్ వస్తున్నా సరే మీరు దానికోసమే ట్రై చేస్తూ ఉంటే మీ అకౌంట్ మ్యాక్సిమం లిమిట్ రీచ్ అవ్వచ్చు, ఫ్రీజ్ కూడా అవ్వచ్చు. ఆ రిస్క్ కంటే కూడా ఒక 1 వీక్ లేట్గా మన అపాయింట్మెంట్ బుక్ అవ్వడంలో మనకు పెద్దగా ఇబ్బంది ఉండదు. అండ్ డేట్స్ ఓపెన్ అయిన తర్వాత అందరికీ ఇన్ఫర్మేషన్ గ్రూప్స్లో చూసి అందరూ లాగిన్ అయిన తర్వాత ఆ డేట్స్ మోస్ట్లీ ఒక 5-10 మినిట్స్ కంటే ఎక్కువసేపు ఉండవు. వాటిని అందరూ బుక్ చేసుకొని ట్రై చేస్తుంటారు కాబట్టి, సో బెటర్ పిక్ ఏ డేట్, కొంచెం లేట్గా ఉన్న డేట్స్ని పికప్ చేసుకోండి. సో దట్ మీకు అపాయింట్మెంట్ ఫిక్స్ అవుతుంది. దాని తర్వాత కావాలంటే ఇంకొకసారి అటెంప్ట్లో మీరు ఎర్లీ డేట్స్, మీకు కావాల్సిన డేట్స్ ఏమైనా ఉంటే
ట్రై చేయండి. బట్ డోంట్ స్టిక్ టు ద సేమ్ ఎర్లీ డేట్. ఎర్రర్ వస్తున్నా సరే దానికి స్టిక్ అవ్వకండి. ఈ టిప్ మీరు ఫాలో అవ్వడం వల్ల ఆ ఎర్రర్ మెసేజ్ అనేది మీకు రాకుండా ఒక అపాయింట్మెంట్ ఫిక్స్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడింది అనుకుంటాను. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ.